కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ రెంట్పల్లి నాగరాజు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అంబేద్కర్ యువజన సంఘం డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లో భాగంగా కొటికలపూడిలో అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగం పొందారని అందుకు నిదర్శనంగా గత 30 సంవత్సరాల నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సుమారుగా 2000 మందికి భోజన కార్యక్రమం చేపట్టామన్నారు. తామందరం కలిసి ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తమ కులదైవమని ఆయన చేసిన మేలు ఎన్నటికీ మరవలేనిదన్నారు. ఆయన స్ఫూర్తితో తమ గ్రామమంతా కలిసిమెలిసి ఉంటామని తమ జాతి నాయకుడని ప్రపంచ మేధావిగా గుర్తించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. నా పేరు వడ్డాన భాస్కర్రావు. ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మా ఊరు కొటికలపూడిలో రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తి, అనేక రాజ్యాంగాలు చదివిన బాబా సర్దార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ పెద్దలు, ఎంప్లాయీస్, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరం కలిసి అన్నదాన కార్యక్రమం మేము పెట్టి ఉన్నాము. దానికి విచ్చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు చాటగడ్డ కోటయ్య. అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ని. మా గ్రామంలో 1989 నుంచి గ్రామ పెద్దల సహకారంతో మరి లారీ డ్రైవర్లు, ఎంప్లాయీస్ అసోసియేషన్ సహకారంతో ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఈ లారీ డ్రైవర్లు అసోసియేషను, ఎంప్లాయీస్ యూనియన్, సొసైటీ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో అన్నదానం నిర్వహించాము. నా పేరు అర్జా తరుణ్ కుమార్. నేను ఇండియన్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ జయంతి, డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకొని ఈరోజు కొడికిలపూడి గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహణ చాలా సంతోషకరం. భారతరత్న డాక్టర్ అంబేద్కర్ గారు 130వ జయంతి సందర్భంగా కొటికుపల్లి గ్రామంలో నేను గత 5 సంవత్సరాల బట్టి ఇక్కడ పంచాయతీలో పని సెక్రటరీగా పనిచేస్తున్నానండి. అంగరంగ వైభవంగా ఎంప్లాయీస్, ఎన్జిఓస్ అసోసియేషను, లారీ ఓనర్స్ అసోసియేషను, గ్రామస్తుల సహకారంతో ఎప్పుడూ ఉత్సవాలు బాగా ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా అభినందనీయం. మళ్ళా నమస్కారాలు. నా పేరు రెండపల్లి సుధాకర్రావు అండి. నేను విటీపీఏ పనిచేస్తున్నాను. నా పేరు కేతవరపు కోటేశ్వరరావు. పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ కొటికలపూడి గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి మా యూనియన్ వారు ఈ రంగరంగ వైభవంగా అంబేద్కర్ యువజన సంఘం వారు అందరం కలిసి కొటికలపూడి గ్రామంలో ఈ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. నా పేరు నంబూరు సాగర్మాత. నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాకు ఇక్కడ బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా బాగా చేసుకున్నాం. నా పేరు పుప్పుల చంద్రోసి అండి. నేను లారీ డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ని. లారీ డ్రైవర్లు అండ్ గవర్నమెంట్ జాబ్ ఆఫీస్ అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేశాం. నారా ఆర్టీసీ కండక్టర్ని, ఏపీఎస్ఆర్టీసీ. ఈ సంవత్సరం మన యొక్క అంబేద్కర్ ఉత్సవాలు ఊరు మొత్తం, గ్రామం మొత్తం అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషను మరియు డ్రైవర్ అసోసియేషను అందరు కలవబట్టి ఇక అందరూ. నమస్కారం. నా పేరు రెంటపల్లి నాగరాజు. కొడికిలపూడి గ్రామ సర్పంచ్ని. ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ జయంతి సందర్భంగా, 130వ జయంతి సందర్భంగా మేమందరం కూడి ఒక పండగలాగా, అంబేద్కర్ జయంతి ఒక పండగలాగా చేసాం. పండగలా చేయడానికి కారణం అంటే ఒక ఎంప్లాయీస్, మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటు, లారీ యూనియన్ను, అట్లాగే ప్రజలందరూ, కొడికిలపూడి ప్రజలందరూ సహకారంతో ఈ పండగలాగా ఒక అంబేద్కర్ జయంతి అంటే కొడికిలపూడిలో దాదాపుగా అందరం కలిసి ఒక పండగలా చేసాము. అట్లాగే కోవిడ్ నిబంధన దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరం జాగ్రత్తగా మాస్కులు తెప్పి పెట్టుకొని కూడా ఎడంగెడంగా ఉండి ఈ దీని అందరం కూడా అందరి సహకారాలతో దీన్ని నిజం చేసాము. కొడికిలపూడి ప్రజలందరికీ కూడా, అట్లాగే అంబేద్కర్ జయంతి అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరి నమస్కారం తెలియజేసుకుంటూ.